కేనా న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్. గాజువాక వైసీపీ నేతలపై క్రమశిక్షణ వేటు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్. విశాఖలో ఘనంగా ప్రారంభమైన షాటోకెన్ కరాటీ పోటీలు. గాజువాక బీసీ రోడ్ టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు పంచకర్ల రమేష్ బాబు నాగిరెడ్డి మాట్లాడుతూ, మార్చి 10వ తేదీన జరిగిన జేవీఎంసీ ఎన్నికలలో కొంతమంది వార్డు అభ్యర్థులుగా ఉంటూ 66వ వార్డు అధ్యక్షులు షౌకత్ అలీ, 76వ వార్డు అధ్యక్షులు రంభ నారాయణమూర్తి, చిక్కాల సత్యనారాయణ, 79వ వార్డు అధ్యక్షులు పూర్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వైఎస్ఆర్సీపీని ధిక్కరించి ఇండిపెండెంట్ గా పోటీ చేసినందుకు వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని, వీళ్లను గ్రామ సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్స్ కానీ ఆర్పీలు కానీ వీరికి ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఎవరైతే ఇండైరెక్ట్గా పనిచేశారో వార్తాగంగా లిస్ట్ని కూడా తీసుకొని అభ్యర్థులకి ఓడిపోయిన అభ్యర్థులందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళ పేర్లు పడిస్తే ఇన్ డీటెయిల్గా వాళ్ళ వార్తలకి కారణాలు ఏంటనేది వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఎవరెవరి పాత్ర ఇందులో ఉన్నదనేది అవన్నీ కూడా పార్టీ హైకమాండ్ నోట్స్లో పెట్టి వాళ్ళ మీద కూడా మన నిఘాగా పార్టీని సస్పెండ్ చేయడం లేదా పార్టీకి దూరంగా ఉంచడం అనేది అనేది కూడా పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ నిర్ణయాన్ని తూచా తప్పకుండా ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరికీ ఉంటుంది. పార్టీ ఏ డిసిషన్ తీసుకున్నా దాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయడమే తప్పితే అందులో వెనకం చేసే సమస్య లేదని మీ ద్వారా తెలియపరచుకున్నాను. 66వ వార్డు షౌకత్ అలీని, 76వ వార్డు రమ నారాయణమూర్తిని, చిక్కాల సత్యనారాయణని, అలాగే 79వ వార్డు పూర్ణాన్ని ఎలక్షన్ ముందే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి మీడియా వ్యక్తులకు తెలియజేసేది ఏంటంటే, వీళ్ళు 2 చోట్ల పార్టీ దెబ్బతినా కూడా ఈ రెబల్స్ వాళ్ళు దాని నిర్ణయంలో ఏమీ మార్పు లేదు. పార్టీ వైఎస్ఆర్సీపీ క్రమశిక్షణ గల పార్టీ. నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు కానీ ఎన్నికల పరిశీలకులు గారు లేదు కానీ పెద్ద సాయిరెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి కూడా చెప్పించినప్పటికీ కూడా పార్టీ అభ్యర్థి వాటర్లు కారకులైన ఎవరిని కూడా భవిష్యత్తులో కూడా క్షమించేది లేదు. ఎందుకంటే రాజకీయాలు అంటే వ్యాపారాలు కాదు, రాజకీయాలు అంటే ఏదో సరదాలు కాలక్షేపంలో చేసేది అంతగా కాదు. పార్టీ అభ్యర్థులు విజయానికి దోహదపడాలి తప్ప విజయాన్ని అడ్డుకునే కార్యక్రమాలు చేసిన వాళ్ళు మళ్ళీ 200 పార్టీలోకి వచ్చేసేసి మళ్ళీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పార్టీలో పార్టీ పవర్ పార్టీ వ్యవస్థలో వాడుకోవాలనుకోవడం చాలా తప్పు. భవిష్యత్తులో కూడా ఈ గాజువాకలో ఇలాంటి తప్పు ఎవరు చేయకూడదని ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చే విధంగా గవర్నర్లు పెద్దలు మన ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు కానీ పార్టీ కానీ కఠినమైన నిర్ణయాలకే రెడీ అవుతా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో మీడియా మిత్రుల్ని కోరేది ఒకటి, ఛానల్లో కానీ పేపర్లో కానీ రావాల్సిన విషయం, పార్టీ సస్పెండ్ చేసిన వ్యక్తులు శాశ్వతంగా పార్టీ నుంచి సస్పెన్షన్ గురైన వ్యక్తులే అవుతారు తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం ఇప్పుడు
గాజువాక జేవీఎంసీ పరిధి అయిన పెదకంచడ 76వ నడిపోరు గాంధీ పార్క్ వద్ద వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు తోటి రమణ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డి రమణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ విశాఖపట్నం మేయర్గా శ్రీమతి గొలగాని హరివెంకట కుమారికి అవకాశం ఇచ్చినందుకు ఆమెకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి నుంచిన తండ్రిగా రాజశేఖర రెడ్డి రాజశేఖర కొనసాగించాలి. వైఎస్ రాజశేఖర గారు ఏదైతే ఆ రోజు అచ్చం పెట్టారో చట్టసభలో 50% రిజర్వేషన్ ఇచ్చారు. రిజర్వేషన్లో భాగంగా ఈరోజు నగర మేయర్గా ఒక కామన్ పీపుల్గా ఉన్నటువంటి ఒక మేయర్ గారికి ఈరోజు నగర మేయర్ విశాఖపట్నం మహిళ కేటాయించడం చాలా ఆనందిస్తుంది. అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ జగన్మోహన్ రెడ్డి నిండిన అసలు ఐశ్వర్యం ఉండాలి. అలాగే రాబోయే రోజుల్లో కూడా మన విశాఖపట్నం ఏది ఉత్తరాంధ్ర జిల్లా ఆరాధ్యంగా విజయసాయి రెడ్డి గారు వారికి ఒక ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే విశాఖపట్నంలో మేయర్ సీట్ కావాలని చెప్పి ప్రతిపక్ష ప్రదేశం జరిగిన వాళ్ళు ఎన్నో కుతంత్రంగా కుట్రలు పడినా ఈరోజు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఈరోజు రాబోయే భవిష్యత్తులో కూడా మహిళలకు ఏదైతే చట్టసభలో 50% రిజర్వేషన్ రిజర్వేషన్ అమలు చేసిన ఘనత కూడా ఈరోజు ప్రధానంగా విశాఖపట్నం తిరుపతి నెల్లూరు ప్రధాన నగరాల్లో కూడా అన్ని కూడా మహిళలుగా కేటాయించారు. కేటాయించేందుకు ఈరోజు గాజువాక విశాఖపట్నం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మహిళా లోకం అంతా ఆనందంగా ఉత్సవాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదం తెలియజేసుకుంటూ అలాగే రాజశేఖర రెడ్డి గారికి ఏదైతే ఆశయంలో తండ్రి నుంచి తనిడిగా ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ దేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్లు హామీచ్చారు హామీల్లో భాగంగా అమలు చేసేందుకు వారికి ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారికి జవహర్ అంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు కొనసాగిస్తారు. అందుకే తండ్రి మీద తండ్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు కొనసాగించాలి. రాజశేఖర రెడ్డి గారి పాలశాఖం చేస్తూ ఈరోజు అట్టడు పేదవారి గారికి అందరూ కూడా ఈరోజు ఆనందంగా ఉన్నారు. మహిళలు ఈరోజు కనీసం ఆవిడ కార్పెట్ అవుతారనో తెలియలేని పర్సన్ తీసుకొచ్చి ఈరోజు మెయిర్గా చేయడం విశాఖపట్నం అభివృద్ధిలో ఆకాంక్షగా కొత్తరాజు ఆరాధ్య పరిశ్రమ మన ఏదైతే ఉన్నారో విజయసాయి రెడ్డి గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. జిల్లా మంత్రివారు ఎవరైతే జిల్లా ఎంపీ సత్యనారాయణ గారు జిల్లా మంత్రివారి కనబాబు గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ కనబాబు గారికి అలాగే మినిస్టర్ అవంత్ శ్రీనివాస్ గారికి మన శాసనసభ్యులు నాగిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి కార్యక్రమం ఏర్పాటు చేయడం బాగా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు భాగస్వామ్యం అవ్వాలి. రాజశేఖర రెడ్డి ఆశయాలు కొనసాగించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు ఇచ్చారు హామీల్లో భాగంగా అన్ని కూడా అమలు చేసినందుకు వారికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గాజువాక నియోజకవర్గం ప్రత్యేక ధన్యవాదాలు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు అతను ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఈరోజు గొప్ప భారీ మెజార్టీతో అన్ని వార్డులను కార్పొరేట్ అభ్యర్థులు గెలవడం మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జరిగింది. అలాగే మొట్టమొదటిసారిగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ఒక మహిళను నిలబెట్టడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మొట్టమొదటిసారిగా ఒక మేయర్ అభ్యర్థిని ఇదే ఫస్ట్ టైం పార్టీ తరఫున నిలబెట్టడం కాబట్టి మా మహిళల అందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా విశాఖ జిల్లా మునగపాక మూలపేట గ్రామంలో అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంప్కు విచ్చేసిన డాక్టర్లను గ్రామ సర్పంచ్ మరియు గ్రామస్తులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు మెగాస్టార్ రామ్ చరణ్ అభిమానులు పాల్గొన్నారు. గ్రామంలో కూడా ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ కాన్సెప్ట్ మీద మొట్టమొదటిసారిగా మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మేము రేపు గాజువాకలో కూడా మేము బ్లడ్ క్యాంపు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా 100 మంది సార్ మేము ఇప్పిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మెగా ఫ్యామిలీ ద్వారా విశాఖపట్నం జిల్లాలో సుమారు 30 క్యాంపులు చేయడం జరుగుతుంది. అలాగే మొట్టమొదటిసారిగా ఈ క్యాంపుకు పూర్తిగా సహకరించిన మన బీసీటీ గంగాపనాయుడు సర్పంచ్ గారికి అలాగే మూలపేట గ్రామ ప్రజల ప్రతి ఒక్కరికి విశాఖ డైరీ వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ఎవరి పేరు లేదా సరే మర్చిపోయినట్లయితే అన్నిగా భావించారని తెలియజేస్తూ ఇప్పుడు డాక్టర్ గారు అజయ్ గారిని ఆంధ్ర షోటోకన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో 2వ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు ఆంధ్ర యూనివర్సిటీ ఇండోర్ స్టేడియం నందు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరణంరెడ్డి నరసింగరావు పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో సుమారు 450 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ రిఫరీ జి ఆనంద్ బాలు, పి బాలకృష్ణ, ఓడకం కరాటే అకాడమీ అధ్యక్షుడు సతీష్ కుమార్, వి జోగారావు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కరాటే కంపల్సరీ అంటే ముందుగా కొత్త వచ్చే పేరు ఏదైనా ఉందంటే ఆనంద్ కుమార్ గారు
నాకు తప్పకుండా తేలిగా కావాలి. ఇన్నో కార్యక్రమాలు విశాఖపట్నం జిల్లాలో జాతీయ స్థాయి ఉపాధి కార్యక్రమం గొప్ప సీనియర్ నాయకులు అదేవిధంగా మరియు నాటి ఈ యొక్క జిల్లా రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సీనియర్ నాయకులు పెద్దలు కోడరావు గారికి మరి వేదికపైనటువంటి సీనియర్ గౌరవ గారికి మరియు సీనియర్ నాయకులు గారు పెద్ద గౌరవ సతీష్ కుమార్ గారికి మరియు బాక్స్ గారికి అదేవిధంగా మహేష్ కుమార్ గారికి కోహన్ గారికి సునీల్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ ముందుగా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి పెద్ద చెప్పారు కరాటే అనేది మన భారతదేశంలోనే పుట్టింది. 18వ శతాబ్దంలోనే బోధిధర్మ అనే యోధుడు మరి సంబంధాలను రక్షించుకోవడానికి తన ప్రాంతంలో ఆడవాళ్ళటువంటి అందరికీ కూడా ఏవైతే మృగాల నుంచి రక్షించుకోవడానికి అదేవిధంగా ఒకరికి ఎవరికైనా అవసరమైన వారికి సహాయం చేయడానికి ఈ యొక్క విద్యను మరి అప్పట్లోనే 18వ శతాబ్దంలోనే మన భారతదేశంలోనే మొదలుపెట్టారు. తర్వాత కరాటే అనేది అటు చైనాలో విదేశాల్లో కూడా అన్ని ప్రపంచ దేశాల్లో కూడా చాలా ప్రాచుర్యం పొందింది. గత ఏడాదే కరాటేని మన ఓరమించులో కూడా చేర్చడం జరిగింది. విశాఖపట్నం జిల్లాలో మన డిసిగా సతీష్ కుమార్ గారు ఇంటర్నేషనల్ కూడా కండక్ట్ చేశారు. కుమార్ దేశాల నుంచి ఈరోజు కోమరావు గారు ఈ యొక్క 2వ రాష్ట్రస్థాయి కరాటే పోటీలు ఏర్పడుతున్న ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఎవరైతే పిల్లలు మీరు ఈ కరాటేలో ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొంది రాబోయే రోజుల్లో జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో కూడా గెలుపొంది మీ తల్లిదండ్రులకు మీ గురువులకు మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అయితే మోదీ గారు గారు ముందుగా మాట్లాడుతూ చెప్పారు ఏదైతే క్రీడ కరాటే క్రీడ అనేది మనల్ని మనం రక్షించుకోవడానికి మనకి ఆపద వస్తే తప్ప దీన్ని ఉపయోగించకూడదు, మనల్ని మనం సంరక్షించుకోవడానికి దీన్ని ఉపయోగించాలి, మరొక విధంగా ఉపయోగించుకోవడానికి కూడా చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, నేటి సమాజంలో మనల్ని మనం సంరక్షించుకోవాలంటే ఆకాంక్షను కూడా ఈ యొక్క కరాటే అనేది ఆడటానికి చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రోత్సహిస్తున్నందుకు పిల్లల తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే విశాఖపట్నం జిల్లాలో ఎటువంటి కిక్బాక్సింగ్ కానీ కరాటే కానీ క్రీడలు మరి వేదికపడేటువంటి పెద్దలందరూ నిర్వహిస్తే నా వద్ద సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేసుకుంటూ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మరి మాకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అవకాశం కలిగించాలి. ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా నిర్వహణకు మన పోరాటం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు సినిమా చూశారు. అందులో బోధి ధర్మ అనే వ్యక్తి మన ఇండియాకి చెందినటువంటి బోధి ధర్మ అంటారు. ఈ మార్షల్ ఆర్ట్స్ని అలా ఆయుర్వేద విద్యలో కూడా ఆగితే కొన్ని రోగాలు ట్యాంక్ చేస్తూ చైనా వెళ్ళి చైనాలో కూడా అక్కడ వాళ్ళందరితో అనేకమై వారికి ఉద్యోగులు నేర్పిస్తూ ఆయుర్వేదిక దాంట్లో కూడా వారికి నేర్పిస్తూ అక్కడే కాలం చెందారు. ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ అక్కడ కుంఫు కరాటే యుద్ధ విద్యలుగా మార్పు చెంది డెవలప్ అయ్యి ఇప్పుడు మన ఇండియాకు వచ్చింది. మేమందరం 75 నుంచి 80 నుంచి మార్షల్ ఆర్ట్స్ 75 to 80 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళే. పార్షియల్గా రికగ్నైజ్ చేయడం కూడా జరిగింది. అది పక్కాగా 100% ఈ కరాటే అన్నది ఒలింపిక్ క్రీడగా వ్యాప్తి చెందింది. హిందూ సో
మేమందరమే ఆ ఫలాన్ని అనుభవించలేము. కాబట్టి ఇప్పుడు ఈ చిన్నారులందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఈ పోటీలో పాల్గొనే చిన్నారులందరికీ ఆశీస్సులు అందజేస్తాను. రాష్ట్ర కిక్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కరణ రెడ్డి అధ్యక్ష గారు వాళ్ళ యొక్క సహ సహకారంలో తర్వాత ఎంతో తోడ్పాటు అందించినటువంటి పోరాజ్ గారికి గోవింద్ యాదవ్ గారికి వీళ్ళందరికీ మనసు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గోవింద్ యాదవ్ గారు మాట్లాడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గాజువాక వైసీపీ నేతలపై క్రమశిక్షణ వేటు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్. విశాఖలో ఘనంగా ప్రారంభమైన షాటోకెన్ కరాటీ పోటీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.